హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. ఈరోజు నేను పచ్చి మామిడికాయతోటి 6 రకాల పచ్చళ్ళని విత్ ఇన్ 2 మినిట్స్లో ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా పచ్చి మామిడికాయ వేరుశెనగ పప్పు పచ్చడి. ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్లు వేరుశెనగ పప్పుని, ఒక బౌల్లోకి 1-2 పించులు చింతపండుని యాడ్ చేసుకొని నీట్గా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత దానిలోకి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని 1.5 అవర్ వరకు కూడా నానబెట్టి ఉంచుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పుల్లగా గట్టిగా ఉండే పచ్చి మామిడికాయ పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే దానికి తగినట్లు 7-8 పచ్చిమిర్చిని వాష్ చేసి తుంచుకొని యాడ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టి ఉంచుకున్న వేరుశెనగ పప్పుని, నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దానిలోకి టేస్ట్కు సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కోర్సుగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ ఆపుతూ వేసుకున్నట్లయితే మనకి రోటి పచ్చడిలాగా ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనికి ఇప్పుడు తాళింపు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కగానే 1 టేబుల్ స్పూను తాడింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలను తుంచుకొని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెమ్మలని పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ తాడింపు అంతా కూడా ఫ్రై అవ్వగానే మనం రెడీ చేసుకున్న మామిడికాయ పచ్చడిని తాలింపులోకి యాడ్ చేసుకొని తాలింపు అంతా బాగా కలిసేలాగా 1-2 మినిట్స్ కలుపుకోవాలి. టేస్టీ అయిన ఈ మామిడికాయ పచ్చడి రెడీ అయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది రైస్ టిఫిన్ ఐటమ్స్లోకి చాలా బాగుంటుంది. అలాగే మనకు ఇంకొక రకం మామిడికాయ పచ్చడి, పచ్చి కొబ్బరి పచ్చి మామిడికాయతోటి పచ్చడి. ఈ పచ్చడి ఎలా చేసుకోవాలి అంటే, 1 కప్పు సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలని దానికి ఈక్వల్గా సన్నగా కట్ చేసిన పచ్చి మామిడికాయ పీల్ తీసి చిన్నగా కట్ చేసిన ముక్కలని, 7-8 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మలు కరివేపాకు, 5-6 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కొత్తిమీరని, తాళింపు గింజలు, కొంచెం ఆయిల్ తాళింపుకి, 2 ఎండుమిర్చిని తీసుకోవాలి. అలాగే సాల్ట్ను కూడా తీసుకోవాలి. కొద్దిగా ఇంగువను కూడా తీసుకొని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కొబ్బరి ముక్కలని యాడ్ చేసుకొని కట్ చేసిన మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని తుంచుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే దానిలోకి 7-8 వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకొని టేస్ట్కు సరిపడా కల్లుఉప్పును కూడా యాడ్ చేసుకొని మూత ఉంచి కోర్సుగా మిక్సీ వేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతా చక్కగా రెడీ అయ్యింది. ఇప్పుడు దానిలోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయింది. రోల్ అవైలబుల్లో ఉన్న వాళ్ళైతే రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి తాళింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే తాళింపు గింజలని యాడ్ చేసుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలని తుంచుకొని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోవాలి. తాలింపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న కొబ్బరి మామిడికాయ పచ్చడిని ఈ తాలింపులోకి యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా 1-2 నిమిషాలు కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చడిలోకి తాలింపు అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయింది. ఇది టిఫిన్ ఐటమ్స్లోకి, రైస్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక రకం పచ్చి మామిడికాయ ఎండుకారంతో ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము. స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే 1 టేబుల్ స్పూను తాడింపు గింజలను యాడ్ చేసుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వీటిని కొంచెం కలుపుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలని తుంచుకొని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత 7-8 వెల్లుల్లి రెమ్మలని పొట్టు వలిచి యాడ్ చేసుకోవాలి. ఇవి ఒకసారి బాగా కలిసి ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకును కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి.
అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపంతా ఫ్రై చేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని ఈ తాలింపు ఫ్రై అవ్వగానే గట్టిగా పుల్లగా ఉండే పచ్చి మామిడికాయని పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని లో ఫ్లేమ్లో కలుపుతూ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మామిడికాయ ముక్కలన్నీ కూడా మగ్గినవి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా కలుపుతూ ఇంకొక 1 నిమిషం పాటు బాగా మగ్గించుకోవాలి. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా రెడీ చేసుకునే ఎండు కారంతో పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసి దించి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. రైస్, రోటీస్, చపాతి దేనిలోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ పచ్చడి. ఇప్పుడు మనకి ఇంకొక రకం మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి 1/4 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత 1/10 ఎండుమిరపకాయలని తొడిమెలో తీసుకొని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారనివ్వాలి. చల్లారిన ఈ ఎండుమిరపకాయలని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని కరెమ్మ నానపెట్టిన చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండు మామిడికాయ పులుపును బట్టి యాడ్ చేసుకోవాలి. అవసరం లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. ఈ మొత్తాన్ని కూడా కొంచెం కోర్సుగా మిక్సీ వేసుకోవాలి. ఇదంతా కూడా మెత్తగా వచ్చింది. ఇప్పుడు దానిలోకి 1 పచ్చి మామిడికాయ గట్టిగా పుల్లగా ఉండేదిగా చూసి పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒక్కసారి బాగా మిక్సీ వేసుకోవాలి. రోలు అవైలబుల్లో ఉన్నట్లయితే రోటిలో నూరుకోవాలి. మిక్సీ ఆపుతూ ఆపుతూ వేసుకుంటే కోర్సుగా చక్కగా వచ్చింది. ఇప్పుడు దీనికి తాలింపు ప్రిపేర్ చూద్దాము. స్టవ్ పైన అదే బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే 1/7 వెల్లుల్లి రెమ్మలని చితక్కొట్టి యాడ్ చేసుకొని అలాగే 1 టేబుల్ స్పూను తాలింపు గింజలను యాడ్ చేసుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలని తుంచుకొని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కలుపుతూ కొంచెం ఫ్రై అవ్వగానే 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై అయిన తర్వాత 1/4 టీ స్పూన్ ఇంగువని, 1/4 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుతూ ఈ తాలింపంతా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ తాలింపు రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసి దించి ఈ తాలింపు పచ్చడిలోకి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పచ్చడి రెడీ అయింది. పచ్చి మామిడికాయ పచ్చిమిరపకాయలతోటి పచ్చడి ఎలా చేసుకోవాలో దానికి కావలసిన ఐటమ్స్ ఏమిటో చూద్దాము. ఇక్కడ నేను గట్టిగా పుల్లగా ఉండే పచ్చి మామిడికాయని పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాను. దానికి తగినట్లుగా 7-8 పచ్చిమిరపకాయలు, 1 ఆనియన్ని ముక్కలు చేసి ఉంచాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 రెమ్మలు చింతపండు, 1/2 టీ స్పూను పసుపుని తీసుకోవాలి. ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ముందుగా మనము పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకొని చింతపండును కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకొని ఒకసారి కోర్సుగా మిక్సీ వేసుకోవాలి. చింతపండు మామిడికాయ పులుపును బట్టి యాడ్ చేసుకోవాలి లేదా స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దానిలోకి కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలని, ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకోవాలి. పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా కోర్సుగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ ఆపుతూ వేసుకుంటే రోటి పచ్చడిలాగా వస్తుంది. రోలు అవైలబుల్లో ఉన్నట్లయితే రోట్లో నూరుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 1 బౌల్లోకి తీసుకొని దీనికి తాలింపు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. తాలింపు కోసం స్టవ్ పైన 1 చిన్న పాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే 1 టేబుల్ స్పూను తాలింపు గింజలను యాడ్ చేసుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అలాగే 2 ఎండుమిరపకాయలని తుంచుకొని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కొంచెం కలుపుతూ ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. 1/4 టీ స్పూను ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపంతా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి మనం రెడీ చేసుకున్న పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తాన్ని బాగా ఒక్కసారి కలుపుకోవాలి. టేస్టీ అయిన పచ్చి మామిడికాయ పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు మన ఇంకొక మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. అలాగే దానికి 1 కప్పు వరకు
పుల్లగా గట్టిగా ఉండే పచ్చి మామిడికాయని పీల్ తీసి ముక్కలు చేసి ఉంచుకోవాలి. దానికి టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారము, 7-8 వెల్లుల్లి రెమ్మలని పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపును కూడా రెడీ చేసుకోవాలి. ముందుగా రోటీలోకి పచ్చి మామిడికాయ ముక్కలని యాడ్ చేసుకొని కళ్ళు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకొని వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని నూరుకోవాలి. ఇది రోలు అవైలబుల్ లేని వాళ్ళైతే మిక్సీలో ఆపుతూ వేసుకున్నట్లయితే రోటి పచ్చడిలాగా వస్తుంది. చక్కగా నలిగింది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. రెడీ అయిన ఈ పచ్చడికి ఇప్పుడు తాళింపు ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే 1 టేబుల్ స్పూను తాళింపు గింజలను యాడ్ చేసుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే 2 ఎండుమిరపకాయలని తుంచుకొని యాడ్ చేసుకొని 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుతూ ఈ తాళింపు అంతా ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి మనం రెడీ చేసుకున్న పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ తాళింపు అంతా కూడా ఈ పచ్చడిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పచ్చడి రెడీ అయింది. చూశారు కదా, సింపుల్గా 6 రకాల మామిడికాయ పచ్చళ్ళని ఏ విధంగా చేసుకున్నామో ఇవన్నీ కూడా చాలా చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.